हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। प्रेयर स्टार्ट చేయండి మాతాజీ ఒకళ్ళు ఎవరైనా నేను చెప్పన ప్రభు జీ, చెప్పండి మాతాజీ ఓం అజ్ఞానతి నిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదా సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేషాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము 15వ అధ్యాయం చూస్తాం. సో ఇప్పటివరకు కూడా జడభరతుడి గురించి చూసాము, జడభరతుడి యొక్క చరిత్ర మొత్తం కూడా చూసాము, ఏ విధంగా జడభరతుడు ఒక గొప్ప జ్ఞానిగా మనకి మొత్తం కూడా జ్ఞానాన్ని ఇవ్వడం ఎలా అనేటువంటి విషయాన్ని మనము 14వ అధ్యాయం వరకు చూసాము. సో ఈరోజు ప్రియవ్రతుని వంశజుల యశోవైభవం, సో అది మనం ఈరోజు అధ్యాయంలో చూడబోయేది. అంటే ప్రియవ్రతుడి వంశంలో మిగిలినటువంటి వాళ్ళందరినీ పరిచయం చేస్తారు ఇక్కడ. ఈరోజు ఈ అధ్యాయంలో పెద్దగా తత్వం ఏమి ఉండదు. సో మొత్తం చాలా చిన్న అధ్యాయం, సుమారుగా 15 శ్లోకాలు ఉన్నాయి, 16 శ్లోకాలు ఉన్నాయి. సో వీలైతే ఈరోజే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మొత్తం కూడా ప్రియవ్రతుడి వంశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజులందరినీ కూడా, ఆయన వంశజులందరినీ కూడా ఈరోజు మనకి పరిచయం చేస్తారు. ఈ అధ్యాయం నందు భరతుడి వంశజులు పలు ఇతర రాజులు వర్ణింపబడేది. భరతుని తనయుని పేరు సుమతి. అతడు ఋషభదేవుడు తెలిపినటువంటి మోక్ష పదమున అనుసరించను. అతడు బుద్ధిని ప్రత్యక్షావతారమని కొందరు బుద్ధుని యొక్క ప్రత్యక్షావతారమని కొందరు జనులు పొరబడిది. సుమతి తనయుడు దేవతాజిత్తు. అతని తనయుడు దేవధ్యుమ్నుడు. దేవధ్యుమ్నుని తనయుడు పరమేష్టి.
అతని తనయుడు ప్రతీహుడు. ప్రతీహుడు గొప్ప విష్ణు భక్తుడయ్యను. అతనికి ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్ఘాత అను ముగ్గురు పుత్రులుండిరి. ప్రతిహర్తునికి అజ, భూమ అను ఇరువురు పుత్రులు కలిగిరి. భూమ తనయుడే ఉద్గీదుడు. ఉద్గీదుని తనయుడు ప్రస్తావుడు. ప్రస్తావుని తనయుడు విభుడు. విభుని తనయుడే పృథుసేనుడు. అతని పుత్రుడే నత్తుడు. నత్తుని భార్య ధృతి దయునికి జన్మ నొసగెను. అతడే సుప్రసిద్ధ రాజర్షి అయ్యను. నిజమునకు గయుడు విష్ణు భగవానుని అంశావతారమే. మహోన్నతులకు విష్ణు భక్తి వలన మహోన్నతమగు విష్ణు భక్తి వలన అతడు మహాపురుషుడను బిరుదును పొందిను. గయునకు చిత్రరథుడు, సుమతి, అవరోధనుడు అను ముగ్గురు పుత్రులుండిరి. చిత్రరథుని తనయుడు సామ్రాట్టు. అతని తనయుడు మరీచి. మరీచి తనయుడు బిందుమానుడు. బిందుమానుని పుత్రుడే మాధుడు. మాధుని తనయుడు వీరవ్రతుడు. వీరవ్రతుని మంధుడు. వీరవ్రతునికి మంధుడు, ప్రమంధుడు అని ఇరువురు పుత్రులుండేది. మంధుని తనయుడు భౌమనుడు. భౌముని తనయుడు త్వష్ట. త్వష్ట తనయుడు విరజుడు. విరజుని వలనే వంశ ప్రతిష్ట ఇనుమడించెను. విరజునికి 100 పుత్రులు, ఒక పుత్రిక ఉండిరి. వారిలో శతజిత్తు అనువాడు మిగులు ప్రసిద్ధి చెందెను. వీళ్ళందరి గురించి పరిచయం చేస్తారు మనకి. అంటే వీళ్ళందరూ ఎవరికి ఎవరు పుట్టారు అనేటువంటి విషయం, అంటే ఆల్మోస్ట్ కొన్ని వంశ తరాలన్నీ కూడా మనకి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో మొదటి శ్లోకం శ్రీ సుకవాచ. భరస్యాత్మజ సుమతిర్నామాభిహితో యముహావావకేచిత్ పాఖండినా ఋషభ పదవీమను వర్తమానం నానార్య ఆవేద సమా. స్వమనీషయా పాపీయస్య కలౌ కల్పయిష్యంతి. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను. భరతుని తనయుడగు సుమతి అనువాడు ఋషభదేవుని పథమును అనుసరించెను. కానీ కొందరు పాషాండులో అతనిని సాక్షాత్తుగా బుద్ధుడే అని ఊహింతురు. నిజమునకు నాస్తికులు దుష్ప్రవర్తనము కలిగిన వారు. అగు ఆ జనులు తమ కలాపాలను బలపరచుటకు వేద నియమములను కాల్పనికమగను అపకీర్తిగను స్వీకరింతురు. ఆ విధముగా ఆ పాపజనులు సుమతిని బుద్ధదేవునిగా భావించి ఎల్లరూ ఇతని నియమములనే అనుసరించవలనని ప్రచారము చేయుదురు. ఆ ప్రకారమునే వారందరూ మానసిక కల్పనమునందు కొట్టుకుని పోవుదురు. భరతుడికి అంటే ఇప్పుడు జడభరతుడిగా జన్మించాడు కదండి. భరతుడుగా ఉన్నప్పుడు కూడా ఆయనకి పిల్లలు ఉన్నారు. జడభరతుడుగా ఉన్నప్పుడు ఏం పిల్లలు లేరు. ఓకే, సో జడభరతుడు అనేటువంటిది అది భరతుడుగా మరణించిన తర్వాత వచ్చినటువంటి 2వ జన్మ. భరతుడుగా ఉన్నప్పుడు ఆయనకి ఒక పుత్రుడు ఉన్నాడు. అంటే ఆ పుత్రుడు సుమతి. అంటే ఆయనకు మిగిలిన పుత్రులు కూడా ఉన్నారు, అందులో సుమతి అనేటువంటి వాడు ఒకడు. అయితే సుమతి కూడా ఋషభదేవుళ్ళనే చేశాడు. సో ఏ విధంగా అయితే ఋషభదేవుడు ఒక అవధూతగా మారారు, ఆయన సన్యాసిగా మారలేదు, ఋషభదేవుడు అవధూతగా మారారు. అయితే యాక్చువల్గా అయితే ఋషభదేవుడి యొక్క వంశం నుంచే ఆయన అంటే ఋషభదేవుడి అనుచరులే వీళ్ళు. ఈ జైన సిద్ధాంతం అనేటువంటిది వచ్చింది ఋషభదేవుడి ద్వారానే, జైన సిద్ధాంతం అనేటువంటిది వచ్చింది. అయితే ఋషభదేవుడు అనుసరించినటువంటి కొన్ని విధానాలను మాత్రమే ఈయన కూడా సుమతి కూడా అనుసరించాడు. ఎవరైతే వేదాలను వ్యతిరేకిస్తున్నారో ఆ వేదాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఈ సుమతి యొక్క మార్గంలోకి వెళ్ళి, సుమతి చెప్పాడు వేదాలను వ్యతిరేకించటము, అంటే ఏ విధంగా అయితే బుద్ధుడు వేదాలను వ్యతిరేకించారో ఆ విధంగా సుమతి కూడా వేదాలలో చెప్పబడినటువంటి నియమాలకి విరుద్ధంగా కొన్ని కర్మలు చేయటం అనేటువంటిది జరిగింది. అది
ఋషభదేవుడి అనుసరి అంటే ఋషభదేవుడిని ఫాలో అయినట్లుగా చూపించారు. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది అని అంటే, ఎవరికైతే ఎవరైతే వేదాలను వ్యతిరేకించాలి అని అనుకున్నారో వాళ్ళు ఈ యొక్క సుమతిని చూపించి, సుమతి బుద్ధుడి యొక్క అంశ, బుద్ధుడి యొక్క అవతారము. బుద్ధుడు రకంగా చెప్తే బుద్ధుడు ఈయనే అని చెప్పేసి ఆయన్నే బుద్ధుడిగా చూపిస్తూ వేదాలని తప్పుదోవ పట్టించే విధంగా, లేకపోతే కొన్ని మానసిక కల్పనలు. ఓకే, నిజం కాదు అది, మానసిక కల్పన. ఆయన నిజంగా బుద్ధుడు కాదు, నిజంగా బుద్ధుడు అని చెప్పేసి చాలా మంది ఆయన్ని అనుసరిస్తూ వేదాలను వ్యతిరేకించడం అనేటువంటిది జరిగింది. ఓకే, చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. భాష్యంపై ప్రపోదల వారికి జయం. ఆర్యులు వేద నియమములను ఖచ్చితముగా పాటించరు, కానీ నేటి కలియుగమున ఆర్య సమాజం అనేది ఒక సంస్థ పుట్టుకొచ్చినది. పరంపరాయుతమగు వేద సారమును వారెరుగరు. ఆ సమాజము యొక్క నాయకులు ప్రామాణికులకు ఆచార్యులని నిరసింతురు. తామే నిజమైన వేదానుయాయులను వేదానుయాయులమంచు ప్రకటించుకుందురు. వేద నియమములను అనుసరించినట్టి ఆ ఆచార్యులు ఆర్య సమాజీయులు లేదా జైనులు. వేద జైనులని పిలువబడుదురు. వేద నియమములను అనుసరింపక పోవుటయే గాక వారికి బద్ద భగవాను బుద్ధ సారీ భగవానుడిదే. వారికి బుద్ధ భగవానునితో ఎట్టి సంబంధము లేదు. సుమతి స్వభావమును అనుసరించుచు వారు తాము ఋషభదేవుని వంశజులమని పలుకుదురు. వారు వేద పథము నెరుగరు. కనుక వారి సాంగత్యమును వైష్ణవులు అప్రమత్తముగా విడిచివేయుదురు. వేదేశ సర్వరహమేవ వేద్యః. సమస్త వేదములను నిజప్రమ ప్రయోజనములనెరుగుటయే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.15 నందు పలికెను. సమస్త వేద వాంగ్మయం యొక్క ఆదేశం అది. శ్రీకృష్ణుని సర్వశ్రేష్ఠత్వమును ఎరుగజాలని వాడు ఆర్యునిగా అంగీకరింపబడడు. శ్రీకృష్ణుని అవతారమగు బుద్ధుడు భాగవత ధర్మ ప్రచారానికే ఒక ప్రత్యేకమగు విధానమును అనుసరించెను. అతడు కేవలము నాస్తికులకే బోధ కావించెను. నాస్తికులకు భగవంతుడు అవసరము లేదు. కనుక బుద్ధుడు వారితో భగవానుడు లేడని పలికినను. వారి లాభము కొరకే ఒకనొక బోధనా పద్ధతిని ఎంచుకొనెను. అందువలననే భగవంతుడు లేడని పలుకుచు అతడు కపట విధమున ప్రచారము కావించెను. అయినను అతడు సాక్షాత్తుగా భగవద్ అవతారమే అయి ఉన్నాడు. హరే ఓకే, కృష్ణ. సో ఏదైతే వేదాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఇప్పుడు జైన సిద్ధాంతం ఏదైతే ఉందో వాళ్ళు కూడా వేదాలను వ్యతిరేకిస్తారు. అంటే వేదాల్లో చెప్పబడినటువంటి వాటిని వాళ్ళు మానసిక కల్పనలతోటి వాళ్ళ సొంత గ్రంథాలు రాసుకొని ఆ సొంత గ్రంథాలే వేదాలు అని చెప్తారు. అందుకనే ఇప్పుడు మనం చూస్తే మన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం మొత్తంలో వాళ్ళు కూడా హిందువులే అయినప్పటికీ జైనులకి సపరేట్ స్క్రిప్చర్స్ ఉన్నాయి. సో మనకి ఏవైతే స్క్రిప్చర్స్ ఉన్నాయో, భాగవతం, భగవద్గీత, లేకపోతే ఇంకా ఏదైనా పురాణాలు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటిని వాళ్ళు ఫాలో అవ్వరు, వాళ్ళు సొంతంగా రాసుకున్నారు. సో వాళ్ళు సొంతంగా ఎలా రాసుకున్నారు అని అంటే, ఇప్పుడు ఈ యొక్క సుమతిని లేకపోతే ఈ ఋషభదేవుణ్ణి ఫాలో అవుతూ యాక్చువల్గా వాళ్ళు తెలియచేసినటువంటి విషయాన్ని మానసిక కల్పనలతోటి అర్థం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో యాక్చువల్గా అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. సో నిజంగా ఋషభదేవుడి యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఋషభదేవుడు ఏ విధంగా అయితే సాధన చేశాడో అదే విధంగా సాధన చేయటమే వాళ్ళ యొక్క భక్తి మార్గం. అందుకని వాళ్ళు కూడా శ్వేతంబరులు, దిగంబరులు అని చెప్పేసి రెండు రకాల సన్యాసం తీసుకుంటారు వాళ్ళు. శ్వేతంబరులు అంటే తెల్లని వస్త్రాలు వేసుకొని సన్యాసం తీసుకోవడం, దిగంబరులు అంటే అసలు వస్త్రాలే లేకుండగా, ఏ విధంగా అయితే ఋషభదేవుడు వస్త్రాలు లేకుండగా ఏ విధంగా అయితే ఆయన సన్యాసం తీసుకున్నారో ఆ విధంగా, అది అవధూతలాగా మారడం. సో అంటే వక్రీకరించి లేకపోతే మానసిక కల్పనలతోటి రాసుకున్నటువంటి శాస్త్రాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వీళ్ళని ఫాలో అయినటువంటి వాళ్ళు, వీళ్ళని సరిగా అర్థం చేసుకోకుండా ఫాలో అయినటువంటి వాళ్ళు. అయితే వీళ్ళు వేదాలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి బుద్ధుడి యొక్క మార్గంలో కూడా ఉన్నారు. బుద్ధుడు కూడా వేదాలను వ్యతిరేకించారు. ఎందుకు బుద్ధుడు వేదాలను, బుద్ధుడు యాక్చువల్గా భగవంతుని యొక్క అవతారం.
భగవంతుడి యొక్క అవతారమైనటువంటి బుద్ధుడు కూడా ఎందుకు వేదాలను వ్యతిరేకించాల్సి వచ్చింది అని అంటే, అప్పట్లో నాస్తికులు ఎక్కువగా ఉండిపోయారు కాబట్టి నాస్తికులకి ప్రచారం చేయటము అనేటువంటిది అప్పుడు లక్ష్యం. భగవంతుడు అవతారమే అయినా కానీ భగవంతుడు లేడు అని చెప్పుకుంటూ చేసినటువంటి వ్యతిరేక ప్రచారం అనమాట ఇది. అంటే కొంతమందిని కన్విన్స్ చేయాలంటే పాజిటివ్గా చెప్తే కన్విన్స్ అవ్వరు, కొంతమందిని కన్విన్స్ చేయడానికి నెగిటివ్గా చెప్పాలి, అంటే వాళ్ళ దారిలో వెళ్ళాలి. సో వాళ్ళ దారిలో వెళ్ళి ప్రచారం చేశారు బుద్ధుడు. కాబట్టి బుద్ధుడు స్వయంగా భగవంతుడి యొక్క అవతారమే అయినా కానీ ఆయన భగవంతుడు లేడు అని ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. ప్రచారం చేస్తూ అలాంటి నాస్తికులని కూడా ఒక మరీ పతనం చెందినటువంటి వ్యక్తులుగా కాకుండా కనీసంగా భగవంతుడు లేడు అని అనుకుంటేనే ఎంతో కొంత భగవంతుడి గురించి మాట్లాడే విధంగా, లేదు అని అంటే ధార్మికంగా ఉండే విధంగా మనుషుల్ని మార్చడం అనేటువంటిది జరిగింది. భవిష్యత్ తరాల్లో భగవంతుడు ఉన్నాడు అని అనేటువంటి ఒక గమ్యానికి చేరే విధంగా అప్పట్లో జనాల యొక్క సమాజాన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది. ఇది భాగవత ధర్మ ప్రచారం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. నెగిటివ్ గాను ప్రచారం చేయొచ్చు, పాజిటివ్ గాను ప్రచారం, అంటే నెగిటివ్ యాంగిల్లో వెళ్ళి వాళ్ళని కూడా భగవంతుడికి భక్తులుగా మార్చడం అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా ఒక భాగవత ధర్మ ప్రచారం. అది నాస్తికులకు ముందు ప్రచారం చేసేటప్పుడు, అందుకనే మన నాస్తికుల ముందు ఎక్కువగా కృష్ణుడి గురించి మాట్లాడకూడదు. నాస్తికుల ముందు మనము ముక్తి గురించి మాట్లాడినా వేస్ట్, నాస్తికుల ముందు మనం హరే కృష్ణ మహామంత్రం గురించి మాట్లాడినా వేస్ట్, కృష్ణుడి గురించి మాట్లాడినా వేస్ట్, కృష్ణుడి లీలల గురించి మాట్లాడినా వేస్ట్. వాళ్ళకి ఏది అది పట్టదు, అది వాళ్ళు ఏది అర్థం చేసుకోరు, పైగా విమర్శిస్తారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ భాషలోనే మాట్లాడాలి, వాళ్ళ భాషలోనే మాట్లాడి వాళ్ళతోటి వాళ్ళకి ఏది నచ్చుతుందో అది మాట్లాడి చిన్నగా చిన్నగా వాళ్ళని వాళ్ళ కాన్షియస్నెస్ని మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. అదే బుద్ధుడు చేశారు. రెండవ శ్లోకం. తస్మాద్ధృద్ధసేనాయాం తస్మాద్ధృద్ధసేనాయాం దేవతాజిన్నామ పుత్రో భవ దేవతాజిన్నామ పుత్రో భవ. అన్న పూర్ణమాతజీ. ఎస్ ప్రభుజీ. అటు పిమ్మట దేవ తాజిత్తు భార్యయగు అసలు రెండవ శ్లోకం. రెండవ శ్లోకం రెండు రెండు సుమతి వలన అతని భార్యయగు వృద్ధసేన గర్భమున్న దేవతాజిత్తు అను నాకు పుత్రుడు జన్మించాను. సో ఇంతకుముందు శ్లోకంలో సుమతి గురించి మాట్లాడారు, ఇప్పుడు సుమతికి తన భార్య అయినటువంటి వృద్ధసేన ద్వారా ఇంకొక పుత్రుడు కలిగాడు. ఆ పుత్రుడి పేరు దేవతాజిత్తు. అతా సూర్యాం తత్త నమో తత్త నయో దేవద్యుమ్నస్తతో దేనుమత్వాం దేనుమత్యాం సుతః పరమేష్టి తస్య సువర్చలాయాం ప్రతీహ ఉపజాతః. హరే కృష్ణ. అటు పిమ్మట దేవతాజిత్తు భార్యయగు ఆసురి గర్భమున దేవద్యుమ్నుడు జన్మించెను. అతడు తన భార్యయగు వేణుమతి గర్భమున పరమేష్ఠి అను ఒక పుత్రుని వడసెను. పరమేష్ఠి తన భార్యయగు సువర్చల వలన ప్రతీకుడను పుత్రుని పొందెను. హరే కృష్ణ. ఈ యొక్క శ్లోకంలోనే మూడు తరాలు చెప్పేశారు. ఓకే, దేవతాజిత్తు భార్య వల్ల దేవద్యుమ్నుడు జన్మించాడు, పరమేష్ఠి అనేటువంటి ఇంకొకడు, అంటే దేవద్యుమ్నుడి భార్య దేనుమతి నుంచి దేనుమతి ద్వారా పరమేష్ఠి అనేటువంటి ఒక పుత్రుని పొందాడు, పరమేష్ఠి తన భార్య అయినటువంటి సువర్చల ద్వారా ప్రతీహుడు అనేటువంటి వాడిని పొందడం జరిగింది. య ఆత్మ విద్యామాఖ్యాయ స్వయం సంశుద్ధో మహాపురుష మనుసస్మర. ప్రదరణి మాతజీ హరే కృష్ణ. శాంతి మాతజీ చదువుతారా. హరే కృష్ణ ప్రభుజీ.
ప్రతీహుడు స్వయముగా ఆత్మవిద్యను విస్తరింపజేశాను. ఆ ప్రకారము అతడు పవిత్రుడగుటయే కాక పరమ పురుషుడగు విష్ణు భగవానునికి పరమ భక్తుడై సాక్షాత్తుగా అతన్ని అనుభూతమొనర్చుకొనెను. భాష్యం చదవమంటారు ప్రభుజీ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం ప్రభుపాదకి ఇచ్చాయి. అను అనుసస్మార అను పదము ఇచట ప్రధానమైనది. భగవద్ భావన అనునది ఊహాత్మకము మానసిక కల్పనము కాదు. విశుద్ధ భక్తుడైన వాడు భగవంతుని యథాతథముగా అనుభూతమనుచుకొను. ప్రతీహుడు అట్లే ఉనర్చి ఉండెను. విష్ణు భగవాన్ని ప్రత్యక్షానుభూతి వలన అతడు ఆత్మవిద్యను వ్యాప్తి కావించి ప్రచారకుడు అయ్యను. నిజమైన ప్రచారకుడు ఎన్నడును బూటకపు వ్యక్తి కాడు కారాదు. మొట్టమొదట అతడు విష్ణు భగవాన్ని యథాతథముగా అనుభూతమొనర్చుకొనవలను. భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకం యందు ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన ధృవపరపబడినట్లు తత్వదర్శనము కావించిన వాడే జ్ఞానమును ఒసగలడు. పూర్ణ పురుషోత్తముడగు భగవాన్ని పరిపూర్ణముగా అనుభూతం అనర్చుకున్న వాణ్ణే ఆత్మదర్శి అను పదము సూచించును. అట్టి మహనీయుడే గురువుగానై వైష్ణవ సిద్ధాంతమును ప్రపంచమంతటను ప్రచారం అనర్చగలడు. ప్రామాణికులకు ప్రచారకులకు గురువులకు ప్రతీహుడు ఒక చక్కని దృష్టాంతము. హరే కృష్ణ. ఓకే, సో ఇందాక మనం ప్రతీహతుడు అనేటువంటి పుత్రుని పొందారు. ఎవరు పొందారు? పరమేష్టి సువర్చల. సో పరమేష్టి సువర్చలకి పుట్టినటువంటి పుత్రుడు ప్రతీహతుడు, ప్రతీహుడు. సో ఈ ప్రతీహుడు ఎవరు అని అంటే గొప్ప భక్తుడు. సో అంటే ఈ వంశంలో భక్తుడు గురించి వచ్చినప్పుడు కొంచెం ప్రత్యేకించి మాట్లాడటం అనేటువంటిది జరిగింది. సో మిగిలినటువంటి వాళ్ళందరినీ జస్ట్ పరిచయం చేస్తూ వెళ్ళారు. ఈయన గురించి మాత్రం కొంచెం డీటెయిల్డ్గా విస్తున్నారు. సో ఈ ప్రతీహుడు అనేటువంటి వాడు ఆత్మవిద్యను తెలుసుకున్నాడు, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు గొప్ప భక్తుడై ఉంటాడు. ఓకే, ఈయన గొప్ప భక్తుడు అవడమే కాకుండా ఒక గురువుగా కూడా అయ్యారు. అంటే ఎవరు గురువు అవుతారు అని అంటే ఎవరు పడితే వాళ్ళు గురువు అయిపోరు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే గురువు అవుతారు. ఎవరికైతే తత్వం తెలుస్తుందో వాళ్ళు మాత్రమే తత్వాన్ని ఇంకొకరికి బోధించగలుగుతారు. అంతేకాని మానసిక కల్పనలతోటి చెప్పేటువంటి వాడు గురువు కాడు. సో అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఆత్మదర్శనం అయినటువంటి వ్యక్తి, అంటే ఇప్పుడు మనం ఎవరిని గురువుగా ఎన్నుకోవాలి అని అంటే ఎవరైతే తత్వంతో భగవంతుడిని తెలుసుకోగలిగారో వాళ్ళని మనం గురువుగా ఎంచుకోవాలి. అప్పుడు అంటే దారి తెలిసిన వాడు మనకి దారిని చూపిస్తాడు కదా. సో దారి తెలియని వాడు వెంటబోతే ఏమవుతుంది? మనం కూడా తప్పుదారిలో వెళ్ళిపోతాం. ఒక గుడ్డివాడు వెనకాల మనం దారి చూపించి మనం వెళ్ళిపోతే ఏమవుతుంది? గుడ్డివాడు గోతిలో పడతాడు, మనల్ని గోతిలో పడేస్తాడు కదా. అలా కాకుండా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ని మనం గురువుగా ఆశ్రయిస్తే ఆ జ్ఞానాన్ని మనం కూడా పొందుతాము. భగవంతుని యొక్క అనుభూతం చేసుకున్నటువంటి వ్యక్తి, ఆత్మదర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి మనకు కూడా ఆత్మదర్శనం అయ్యేలా చేయగలుగుతారు. కాబట్టి గురువుని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సరి అయినటువంటి ప్రామాణికుణ్ణి గురువుగా ఎంచుకోవాలి. ప్రతిహత్సు వర్చలాయాం ఆసన్నిధ్యా కోవిదః సూనవః ప్రతిహర్తుః స్తుత్యామజ భూయా నామ జదిశాతాం. హరే కృష్ణ. ప్రతిహతుకి అతని భార్య సువర్చల వలన ప్రతిహర్త ప్రసోత ఉద్గాత యను ముగ్గురు పుత్రులు కలిగిరి. వారందరూ యజ్ఞ కోవిదులైరి. ప్రతిహర్తకు స్తుతి అను భార్య వలన అజుడు భూముడను ఇరువురు పుత్రులు కలిగిరి. హరే కృష్ణ. ఓకే, సో ఇందాక శ్లోకంలో మనం ప్రతీహుడు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ప్రతీహుడికి తన భార్య అయినటువంటి సువర్చల ద్వారా ముగ్గురు పుత్రులు పొందాడు. ప్రతిహర్త ప్రస్తోత ఉద్ఘాత అనేటువంటి వాళ్ళు ముగ్గురు. ఈ ముగ్గురు పుత్రులకి వీళ్ళందరూ కూడా మరి భక్తుడు పుత్రులు కదా, వీళ్ళు కూడా భక్తులే అయ్యారు. సో వీళ్ళు యజ్ఞకోవిధులు అయ్యారు. అందులో మొదటి వాడు ప్రతిహర్త. సో ఈ ప్రతిహర్తకి స్తుతి అనేటువంటి భార్య వలన అజుడు భూముడు అనేటువంటి ఇద్దరు పుత్రులు ఉన్నారు.
ఓకే, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ మనం తెలుసుకుంటే చాలు. భూమ్నా ఋషి కుల్యాయాం ఉద్గీతస్తత భూమ్నా ఋషి కుల్యాయాం ప్రస్తావో దేవ కుల్యాయాం ప్రస్తావో దేవ కుల్యాయాం ప్రస్థావాన్యుత్సాయాం హృదయజ ఆసీద్విభుర్విభో రత్సాం ప్రదుషేణస్తస్మాన్నక్త ఆకుత్యాం యజ్ఞే నక్తా ధృతి పుత్రో గయో రాజర్షి రాజర్షి ప్రవర ఉదార శ్రవ అజాయత సాక్షాద్ భగవతో విష్ణుర్జగద్ధి రక్షిషయా గృహీత సత్వస్య కళాత్మ వధ్యాది లక్షణేన మహాపురుషతాం ప్రాప్తః భూమరాజునకు అతని భార్య ఋషికుల గర్భమున ఉద్గీదుడును పుత్రుడు కలిగెను. ఉద్గీదునికి దేవకుల్య వలన ప్రాస్తావుడు ప్రాస్తావునికి నియుచ్చ వలన ఇబుడను వాడు ఇబునకు అతని భార్య రతి వలన పృథుశేషుడు పృథుశేషునికి అకూతి వలన నక్తుడు నక్తునికి అతని భార్య ధృతి వలన మహారాజు గయుడు జన్మించిరి. సుప్రసిద్ధుడు పుణ్యచరితుడు నయనయగయుడు రాజర్షుల శ్రేష్ఠుడు విశ్వపోషణకు ఉద్దేశింపబడిన విష్ణువు మరియు అతని అంశలు సదా విశుద్ధ సత్వమును నెలకొని ఉందురు. విష్ణు భగవాని అంశ అయిన కారణమున గయుడు కూడా విశుద్ధ సత్వ గుణస్థితిలో నెలకొని ఉండెను. తత్కారణమున అతని దివ్యజ్ఞాన సమన్వితుడై ఉండి మహాపురుషుడని పిలవబడింది. భాష భాష భగవతాధారములు భగవత అవతారములు పెక్కు కలవని ఈ శ్లోకమును గట్టిగా గట్టి శ్లోకమును బట్టి గోచరించుచున్నది. కొన్ని అవతారములు విష్ణు భగవాని అంశాంశములు కాగా కొన్ని ప్రత్యక్ష విస్తారమై ఉండును. దేవదేవుని ప్రత్యక్ష అవతారము అంశ లేదా స్వాంశ అని పిలువబడును. అయితే అంశావతారం మాత్రము కళ అని పిలువబడును. విభిన్నాంశములైన జీవజాలము కళలలోనికి వత్తురు. వారు జీవతత్వములలో జమ కట్టబడిరి. విష్ణు భగవాన్ని ప్రత్యక్ష అవతారమైన వారు విష్ణుతత్వములు అని పిలువబడుదురు. వారే కొన్ని మార్లు మహాపురుష నామములతో తెలియబడుదురు. శ్రీకృష్ణ భగవాని మరి యొక్క నామం మహాపురుషుడు. కనుకనే భక్తుడు కొన్ని మార్లు మహాపురుషుడు అని పిలువబడును. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడి యొక్క అవతారాలు ఎన్ని ఉన్నాయంటే మనకి కొన్ని అవతారాలు మాత్రమే తెలుసు. ఇంతకు ముందు అసలు మనం భాగవతం చదవకముందు ఓన్లీ దశ అవతారాలే తెలుసు మనకి. కానీ దశావతారాలు కాకుండా కూడా ఇంకా అవతారాలు ఉన్నాయా అనేటువంటి విషయం మనకి తెలియదు. ఎప్పుడైతే మనం భాగవతం చదవడం స్టార్ట్ చేసామో అప్పుడు మనకు తెలుస్తుంది చాలా అవతారాలు ఉన్నాయి అనేటువంటి విషయం. ఓకే, సో భగవంతుడి యొక్క అవతారాలు ఎన్ని ఉంటాయి అని అంటే సముద్రంలో అలలు కనుక ఎలా వస్తూ ఉంటాయో అలా భగవంతుడి యొక్క అవతారాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే అనేక రకాల అవతారాలు ఉంటాయి. స్వయంగా విస్తరించినటువంటి అవతారాలు కొన్ని అయితే అంశలాగా వచ్చినటువంటి అవతారాలు కొన్ని ఉంటాయి. అంశలకి అంశాంశలు అనమాట. అంటే విస్తారాల నుంచి వచ్చినటువంటి అంశాలు కొన్ని ఉండొచ్చు, లేకపోతే అంశ నుంచి వచ్చినటువంటి అంశాలు కొన్ని ఉండవచ్చు, అంశ యొక్క అంశాలు అయిన కూడా కొన్ని ఉండొచ్చు. ఇక్కడ గయ అనేటువంటి వ్యక్తి, ఈ యొక్క ప్రియవ్రతుని యొక్క వంశంలో ఉన్నటువంటి గయ అనేటువంటి వ్యక్తి కూడా భగవంతుడి యొక్క అంశావతారము అని అంటున్నారు. ఈ అంశావతారాన్ని కళ అని కూడా పిలుస్తారు. సో అయితే యాక్చువల్గా ఇంతకు ముందు మనం చూస్తే ప్రతిహుతుడికి ఉన్నటువంటి ముగ్గురు పిల్లల్లో ప్రతిహర్తుడు అనేటువంటి వాడు ఒకడు, ఈ ప్రతిహర్తుడికి భూముడు అనేటువంటి వాడు ఒకడు,
పుత్రుడు. అంటే యాక్చువల్గా ప్రతి హర్తుడికి ముగ్గురు పుత్రులు ఉన్నారు, అందులో భూముడు ఒక పుత్రుడు. ఈ భూముడికి పుట్టినటువంటి వాడే ఉద్గీధనుడు. ఉద్గీధనుడు, ఓకే, ఉద్గీధనుడు అనేటువంటి పుత్రుడు భూముడికి పుట్టాడు. సో ఉద్గీధనుడికి ప్రస్తావుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు. ప్రస్తావునికి నీత్స వలన విభుడు అనేటువంటి వాడు కలిగాడు. విభునికి పృథుశేషుడు, పృథుశేషుడికి నత్తుడు, నత్తునికి గయుడు జన్మించారు. అంటే ఇన్ని తరాల తర్వాత గయుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. ఈ గయుడు గురించి ఇక్కడ మళ్ళీ మాట్లాడారు. సుప్రసిద్ధుడు, పుణ్యచరితుడు అయినటువంటి గయుడు రాజర్షులలో శ్రేష్ఠుడు, అంటే రాజర్షి అనమాట ఆయన. సో ఈయన కూడా భగవంతుడి యొక్క అవతారమే. దివ్య జ్ఞాన సమన్వితుడయ్యుండి మహాపురుషులు అని పిలువబడతారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అని చెప్తున్నారు. ఓకే, సవై స్వధర్మేణ, సవై స్వధర్మేణ ప్రజాపాలన పోషణ ప్రీణనోపలాలనానుశాసన, భగవతి మహాపురుషే పరావరే బ్రహ్మణి సర్వాత్మా, ఆర్పిత పరమార్థ లక్షణేన, బ్రహ్మ విచరణాను సేవయాపాదిత, భగవద్ భక్తి యోగేన చాభీక్ష్ణశః, పరిభావితాతి శుద్ధమతి, రూపరతానాత్మ్య ఆత్మని, స్వయం ఉపలభ్యమాన బ్రహ్మాత్మాను, భవోపి నిరభిమాన, ఏవావని మజూభువత్ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ, చదవమంటారు ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. మహారాజు గైడు ప్రజలకు పూర్తి రక్షణ కల్పించి అవాంఛిత లక్షణ శక్తుల వలన వారి ధన సంపత్తులకు ముప్పు వాటిల్లకుండా చేశాను. ప్రజలందరికీ తగినంత ఆహారం లభించినట్లుగా అతడు చూచాను. అదియే పోషణము. వారిని సంతృప్తి పరచడం కొన్ని మార్లు ప్రియ వస్తువులను ఇచ్చాను. అదియే ప్రేరణము. కొన్ని మార్లు వారిని సమావేశపరిచి ప్రియమైన వాక్కులతో సంతోషపరిచాను. అదే ఉపలాలనము. ఏ విధముగా ఉత్తమ పోషణలు కాగలరో వారికి ఉపదేశమును కూడా వసిగాను. అదియే అనుశాసనము. గయుణ్ణి రాజ్య పరిపాలనా వ్యవహారం ఆ రీతిగా నుండెను. వీనితో పాటు అతడు గృహస్థునిగా అన్ని గృహస్థ ధర్మములను పాటించాను. అనేక యజ్ఞములు నిర్వహించిన అతడు విశుద్ధ భక్తుడై ఉండెను. రాజుగా ప్రజలందరకు అతడు అంచమన గొప్ప భగవద్భక్తుడు అయ్యను. భాగవతులను సదా గౌరవించుచు అతడు భక్తియుత సేవా తత్పరుడై ఉండెను. అది ఏ భక్తి యోగ విధానము. ఈ దివ్య కార్యము వలన గయుడు సదా దేవాత్మ బుద్ధి నుండి విడివడి ఉండెను. పూర్ణ బ్రహ్మానుభూతి నడిచిన అతడు సదా ప్రసన్నుడై ఉండెను. అతనికి ఎన్నడూ శోకము కలగలేదు. ఈ ప్రకారము అన్ని రకములుగా పూర్ణుడైనట్టునే గయుడు గర్వం చెందలేదు. రాజ్యపాలనమునందును అధికాశక్తిని కనబరచలేదు. హరే కృష్ణ ప్రభుజీ. గయుడు అందుకనే రాజర్షి అని పిలువబడ్డాడు. సో రాజర్షి అని ఎలా అంటారు అని అంటే, ఒక రాజుగా పరిపాలన చేస్తూ కూడా ఒక ఋషిలాగా ఆయన ఆయన యొక్క లోపల భావాలు ఏ విధంగా ఉంటాయో అది రాజర్షి. అంటే ఇప్పుడు రాజర్షిగా ఉన్నటువంటి వ్యక్తి చాలా గొప్పగా పరిపాలిస్తాడు. భక్తుడైనటువంటి వాడు తప్పకుండా ఆయన యొక్క పాలన చాలా గొప్పగానే ఉంటుంది.
భక్తులు అయినటువంటి వాళ్ళు పరిపాలిస్తే ఏమవుతుంది అని అంటే ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. ఏ విధంగా అయితే ఇప్పుడు చూడండి, గయుడు పాలించినటువంటి రాజ్యంలో ప్రజలందరి యొక్క యోగక్షేమాలను ఏ విధంగా చూశాడు చూడండి, వాళ్ళకి అవసరమైనటువంటి గిఫ్ట్లు ఇచ్చాడు, వాళ్ళకి వాళ్ళు ఉత్తమంగా నివసించడం కోసం అవసరమైనటువంటి అన్ని రకాల ఉపదేశాలను కూడా ఆయన ఇచ్చారు. ఓకే, విశుద్ధ భక్తుడుగా ఆయన భక్తి యోగంలో ఉంటూ ఇవన్నీ చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి, ఆయన గృహస్థ ధర్మాన్ని కూడా పాటించారు. అంటే ఇప్పుడు చూడండి, భక్తుడైనటువంటి వాడు అన్ని వదిలేసి వైరాగ్యంతో ఉండాలి, అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటాం, కానీ అలా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏం లేదు అనేటువంటి విషయం గయుడిని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఆయన గృహస్థుడుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, కానీ వైరాగ్యం అనేటువంటిది మానసిక వైరాగ్యం, మనసుతోటి వాటన్నిటి మీద అటాచ్మెంట్ లేకుండా ఆయన అవన్నీ చేశారు, అది వైరాగ్యం. అంటే మనకి బయట చేసేటువంటి పనులన్నిటిని కూడా ఆపేయటం నిజమైనటువంటి వైరాగ్యం కాదు. అవి ఆపేసినప్పుడు మన మనసులో ఉన్నటువంటి భావన ఏమిటి అనేటువంటిది ఇంపార్టెంట్. మనసులో ఉన్నటువంటి భావన భౌతికంగానే ఉండి నేను వైరాగ్యం చూపిస్తున్నాను అని బయటికి వైరాగ్యాన్ని చూపించి మనకు ఉన్నటువంటి అన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయి నేను ఒక సన్యాసిగా మారిపోతే నాకు సమాజంలో గౌరవం వచ్చేస్తుంది, లేకపోతే సమాజంలో నన్ను గుర్తింపు పడతారు, ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను పూజిస్తారు, ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను గౌరవిస్తారు అనేటువంటి భావనలో చేసేటువంటి సన్యాసం అనేటువంటిది నిజమైనటువంటి సన్యాసం కాదు. తనకి ఒక అటాచ్మెంట్ వదిలేసినట్లు కనిపించినా కానీ ఇంకొక విషయం మీద అటాచ్మెంట్ అనేది ఉంది. సో కాబట్టి దాన్ని నిజమైనటువంటి సన్యాసం అనరు. అలా కాకుండా నువ్వు యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. అంటే మనం చేస్తున్నటువంటి పనిని భగవత్సేవలో చేయాలి. అలా చేసినప్పుడు అది నిజమైనటువంటి సన్యాసం అవుతుంది. ఇప్పుడు గయుడు ఏ విధంగా అయితే తన కర్మలన్నింటినీ కూడా ఆయన ఆ కర్మల వలన, ఆయనకున్నటువంటి పదవి వలన, ఆయనకున్నటువంటి పొజిషన్ వలన, ఆయనకున్నటువంటి గౌరవం వలన, కీర్తి వలన ఆయన గర్వితుడు కాకుండా ఆయన మాత్రం ఒక ఋషిలాగానే పాలన చేయడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఆయన గొప్ప భక్తుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చదన్మాతది పంగతాయారు మాతజీ, హరే కృష్ణ, జయశ్రీ మాతజీ చదవండి భాష్యం. హరే కృష్ణ. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్టు ఆ దేవదేవుడు ధరణిపై అవతరించినప్పుడు సాధువులను రక్షించుట, దుష్కృతులను అంతమిందించుట అనేది రెండు కార్యములను కలిగి ఉండు. పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృత రాజు భగవతృప్తి నిధి కనుక కొన్ని మార్లు నరదేవుడని పిలువబడును, అనగా నరుని రూపమున గల భగవంతుడని భావము. వేదాదేశమును అనుసరించి అతనిని భౌతిక పరిధిలో భగవంతునిగా అర్పించవలను. ప్రజలు ఆహారము కొరకు, రక్షణము కొరకు చింతాగ్రస్తులు కాకుండా పాలించి వారిని ప్రసన్నులను చేయుట భగవతృప్తి నిధిగా రాజు యొక్క బాధ్యత. అనగా ప్రజల లాభము కొరకు, ప్రయోజనము కొరకు రాజు సమస్తమును అందులకై అతడు వారిపై పన్నులను కూడా విధించును. అట్లుగాక రాజు లేదా ప్రభుత్వము ప్రజలపై కేవలము పన్నుల భారమునే మోపినచో వారి పాపమునకు బాధ్యత వహింపవలసి వచ్చును. రాజులందరూ కలియుగ ప్రభావమునకు లోనైన కారణమున ప్రస్తుత యుగమున రాచరికము అవతరించినది. శ్రీరామచంద్రునితో మైత్రి నెరిపెడి సమయమున విభీషణుడు ఒకవేళ ఆ మైత్రి బంధమును తాను త్రెంపి వేసినచో కలియుగమున బ్రాహ్మణు నిఘను లేదా క్షత్రియు నిఘను పుట్టదనని వాగ్దానము చేసినట్లు రామాయణం నుండి తెలియవచ్చుచున్నది. అనగా విభీషణుడు సూచించినట్లు ఈ కలియుగమున బ్రాహ్మణులు క్షత్రియులు ఇరువురును ఘోరమైన స్థితి ఎందున్నారు. నిజమునకు ప్రస్తుతము రాజులు గాని బ్రాహ్మణులు గాని లేరు. వారి అభావము వలననే ప్రపంచము ఇప్పుడు కల్లోల పరిస్థితి యందు చిక్కుకొని సదా దుఃఖమయమై ఉన్నది. ప్రస్తుత ప్రమాణములతో పోల్చినచో గయుడు విష్ణు భగవాను నిజమైన ప్రతినిధి అయి ఉండెను, కనుకనే అతడు మహాపురుషుడని ప్రసిద్ధి గాంచెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో రాజు యొక్క పాలన ఎలా ఉండాలో చూడండి. రాజు యొక్క పాలన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క సంక్షేమం. సో ప్రజల యొక్క సంక్షేమం కోసమే వాళ్ళు ప్రజల నుంచి కూడా పన్నులు వసూలు చేస్తారు. ఆ పన్నులు వసూలు చేసినటువంటి దాన్ని ప్రజల కోసమే ఖర్చు పెడతారు, తన సొంత లాభం కోసం ఖర్చు పెట్టరు. సో ఆ విధంగా భగవత్ ప్రతినిధిగా రాజు
తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అందుకని భగవంతుడి యొక్క ప్రతినిధి అయినప్పుడు మనం రాజును కూడా ఏ విధంగా చూడాలి, భగవంతుడిగానే చూడాలి. అంటే మనం మనకు ఉన్నటువంటి భౌతిక పరిధిలో మనకి భగవంతుడి యొక్క ప్రతినిధి ఎవరైతే ఉంటారో అంటే రాజు, ఈ రాజుని భగవంతుడితో సమానంగా చూడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, శ్రీరామచంద్రుడికి విభీషణుడికి మధ్య జరిగినటువంటి సంఘటన గురించి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. శ్రీరామచంద్రుడితో మైత్రిని ఏర్పడే సమయమున విభీషణుడు ఒకవేళ ఆ మైత్రి బంధమును తాను తెంచి వేసినచో కలియుగమున బ్రాహ్మణుడుగాను లేదా క్షత్రియుడుగాను పుట్టెదను అని వాగ్దానం చేసినట్లు రామాయణం నుండి తెలియవచ్చుతున్నది. అంటే విభీషణుడు అలా వాగ్దానం చేశారన్నమాట. అంటే ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడితో మైత్రిని తెంచివేయను అనేటువంటిది వాగ్దానం చేయడం అనేది జరిగింది అన్నమాట. ఒకవేళ కనుక నేను భగవంతుడితో ఉన్నటువంటి ఈ మైత్రిని కనుక నేను తెంచేసినట్లయితే, అంటే శ్రీరాముడితో ఉన్నటువంటి మైత్రిని కనుక నేను తెంచేసినట్లయితే, మళ్ళీ నేను తిరిగి ఒక బ్రాహ్మణుడుగాను లేదా క్షత్రియుడుగాను పుడతాను అనేటువంటి మాట అనడం అనేటువంటిది జరిగింది. అంటే క్షత్రియులు బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ప్రస్తుత సమయంలో ప్రస్తుత కాలంలో లేరు, క్షత్రియులు కూడా లేరు, బ్రాహ్మణులు కూడా లేరు, మొత్తం ఉన్నదంతా ఎవరు అనంటే శూద్రులే. ఓకే, మనకి వర్ణాశ్రమ ధర్మంలో ఈ మూడు వర్ణాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అయితే ఈ నాలుగుట్లో క్షత్రియులు అంతరించిపోయారు, బ్రాహ్మణులు అంతరించిపోయారు, ఇప్పుడు ఉన్నదల్లా ఎవరు అనంటే శూద్రులు, వైశ్యులు. ఈ వైశ్యులకి కొంచెం రజోగుణం తమోగుణం మిశ్రితమై ఉంటుంది. ఓకే, అదే శూద్రులకి ఓన్లీ తమోగుణంలో ఉంటారు. అదే రాజులు లేకపోతే బ్రాహ్మణులు ఎలా ఉంటారండి, వాళ్ళు రాజులు ఓన్లీ రజోగుణంలో ఉంటారు, వాళ్ళలో తమోగుణం మిశ్రితమై ఉండదు. అదే బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారు. అంటే సత్వగుణయుతులు ఇప్పుడు ఎవరూ లేరు, కనీసంగా శుద్ధంగా రజోగుణంలో కూడా ఎవరూ లేరు. రజోగుణము తమోగుణము మిశ్రితమైనటువంటి గుణాలలో ఉన్నటువంటి వ్యక్తులు లేదు అని అంటే తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ సమాజంలో మిగిలిపోయారు. కాబట్టి రాజు క్షత్రియులు లేరు, బ్రాహ్మణులు లేరు అనేటువంటి పదాన్ని వాడటం అనేటువంటి జరిగింది. సో ఒకవేళ నిజంగా క్షత్రియుడు ఉంటే ఎలా ఉంటాడండి, నిజంగా క్షత్రియుడు భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఉంటాడు, సొంత లాభం కోసం పనిచేయడు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాలన చేసేటువంటి అందరూ కూడా భగవంతుడి ప్రతినిధిగా కనుక పాలించినట్లయితే వాళ్ళను కూడా మనం భగవంతుడిలానే భావించవచ్చు, వాళ్ళకు కూడా గౌరవించవచ్చు, వాళ్ళకు కూడా నమస్కారం చేయొచ్చు. కానీ వాళ్ళు సొంత లాభం కోసం వాళ్ళు వాళ్ళ పదవిని ఉపయోగించుకుంటూ వాళ్ళు పన్నులను కూడా వాళ్ళ ఖజానాలోకి చేర్చుకుంటూ అనేటువంటిది ఏదైతే జరుగుతుందో అలా చేసినటువంటి వ్యక్తి నిజమైనటువంటి రాజు కాదు, భగవంతుడి యొక్క ప్రతినిధి కూడా కాదు. ఓకే, తస్యేమాం గాధాం పాండవేయ పురాణ ఉపగాయంతి. ఇందాక నెట్ ప్రాబ్లం అయిపోయింది ప్రభుజీ. పరీక్షన్ మహారాజా, పురాణ వేత్తలకు పండితులు మహారాజు రథస్సును కీర్తింతురు. భాష్యము, మహోన్నతులకు పురాణ కాలం నాటి రాజులు ప్రస్తుత పాలకులకు ఆదర్శనీయులై ఉన్నారు. ప్రస్తుతము ప్రపంచ పాలన కావించి వారు గయుడు, ధర్మరాజు, పుదు మహారాజు వంటి రాజులు ఆదర్శంగా తీసుకొని ప్రజలు ఆనంద భోగుల రీతి రాజ్యపాలన కావించవలను. ప్రజలను సాంస్కృతముగాను, ధార్మికముగాను, సామాజికములను లేదా రాజకీయ పరముగాను వృద్ధి చేయకనే ప్రస్తుత ప్రభుత్వం వారిపై పన్నుల భారం మోపుతున్నవి వేదానుసారం ఇది ఆమోదీయము కాదు. హరే కృష్ణ. ఏదైతే ఉంది ప్రస్తుత పాలన ఏదైతే ఉందో అది వేద నియమాలకి అనుసారంగా లేదు, వేదాలు ఆమోదించే విధంగా లేదు అని అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క సంక్షేమం అంటే, సంక్షేమం అంటే భౌతిక అవసరాలు తీర్చడం మాత్రమే సంక్షేమం కాదు, వాళ్ళకి ఆధ్యాత్మికంగా వాళ్ళని పురోగమించేలా చేయడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సంక్షేమం. సో అలా చేయకుండా వాళ్ళు పన్నులు మాత్రమే వసూలు చేస్తూ ఆ వసూలు చేసినటువంటి పన్నులతోటి భక్తులుగా మార్చకపోతే అప్పుడు వాళ్ళు వేద నియమానుసారం పరిపాలన చేసినట్లు కాదు అని చెప్తున్నారన్నమాట. అయితే గైడు మాత్రం అలా చేయలేదు, గైడు మాత్రం చాలా గొప్పగా పాలన చేశాడు. కాబట్టి అక్కడ పండితులందరూ కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఏ విధంగా కీర్తిస్తున్నారు అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకం నుంచి వస్తుంది. గయన్ నృపక నృప ప్రతియాతి కర్మభీ
గయం నృపః కః ప్రతి ప్రతియాతి కర్మభిః యజ్యాభిమానీ బహువిధ ధర్మ గోప్తా సమాగత శ్రీ సదసస్పతి సతాం సత్సేవకో అన్యో భగవత్ కళామృతే హరి కృష్ణ. మహారాజు గయుడు అనురకములగు వైదిక కర్మలను నిర్వహించేవాడు. అత్యంత బుద్ధిశాలియగు అతడు వేదాధ్యయనము నందు నిష్ణాతుడై ఉండెను. ధర్మపాలన చేయుచు అతడు సమైశ్వర్యములను కలిగి ఉండును. సంజన సర్వైశ్వర్యమును కలిగి ఉండును. సంజన సమాజమున అధిపతిగా అలరారడి అతడు భక్తులకు దాసుడై వర్తించును. అతడు భగవత్ అవతారమే కనుక మహోన్నతమగు యజ్ఞ నిర్వహణమును అతనితో ఎవడును సరతూగలడు. మహారాజు గురించి వీళ్ళు ఎవరు? పురాణ వేత్తలైనటువంటి పండితులు. సో పండితులు ప్రశంసిస్తున్నారు గయుడు గురించి. సో గయుడు ఎంత గొప్పవాడు అని అంటే అన్ని రకాల వైదిక కర్మల్ని నిర్వహించాడు, ఆయన యొక్క వేదాధ్యయనంలో నిష్ణాతుడై ఉన్నాడు, ధర్మపాలనము చేశాడు, సమస్త ఐశ్వర్యాన్ని కూడా కలిగి ఉన్నాడు, ఆయన భక్తులను ఆరాధించేటువంటి వాడు కూడా, అంటే ఆయన రాజ్యంలో ఎవరైనా భక్తులు ఉంటే వాళ్ళని కూడా ఆరాధించేవాడు. ఇంకా ఆయన యజ్ఞ నిర్వహణలో చాలా గొప్పవాడు, ఎందుకంటే ఆయన స్వయంగా భగవంతుడి యొక్క అవతారమే కాబట్టి యజ్ఞాన్ని నిర్వహించడంలో ఆయనకి మించినటువంటి వాడు ఎవరు లేరు. యమభ్యషించన్ పరయముధా సతీహి యమభ్యషించన్ సత్యాశిషో దక్ష కన్యా సరిద్భిః యస్య ప్రజానాం దుదిహే ధరాశిషో యస్య ప్రజానాం నిరాశిషో గుణవత్సస్నుతోదాః నిరాశిషో గుణవత్సస్నుతోదాః. సత్యవతి మాతాజీ చదువుతారా? సత్యవతి మాతాజీ మల్లేశ్వర మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరి ఆశ్వర్యదములు సర్వదా ప్రభావశీలములై ఉండెనో అట్టి దక్షత తనయలకు శ్రద్ధ మైత్రి దయా వంటి సాధ్వీమణులు మహారాజు గయని పవిత్ర జలముతో అభిషేకించి ఉండిరి. నిస్సహందేహముగా వారు అతని పట్ల సంతుష్టులైరి. గోరూపధారిణైన అరుతంజిన పృథ్వీ గయుని సద్గుణములను గాంచినంతటి వజ్రమును చూచిన భంగి పుష్కలముగా క్షీరమునుస్తున్నది. అనగా గయుడు పృథ్వీ నుండి సమస్త లాభములను పొంది తన ప్రజల అవసరములు తీర్చగలిగను. అయినను అతనికి మాత్రం ఎట్టి కోరిక ఉండేది కాదు. భాష్యం. గయుడు పరిపాలించిన ధరణి గోవుతో పోల్చబడినది. ఏ సద్గుణములతో అతడు ప్రజలను పోషించి పాలించినో అతని వత్సముతో పోల్చబడినది. దూడ సన్నిధిలోనే ఆవు పాలునిచ్చును. అదే విధముగా ధరణి అనగా గోరూపము ఉన్నది. గయని సమస్తాభిష్టములను నెరవేర్చిను. అతడు భూవనరులన్నిటినీ ప్రజల లాభము కొరికి వినియోగించింది. సాధ్వీమణిలకు దక్ష తనయులచే అతడు అభిషేకింపబడిన కారణమున అది సాధ్యపడినది. రాజు లేదా శాసకుడు ప్రమాణికుల ఆశీర్వాదములను బడినదే సంతృప్తికరముగా ప్రజలను పాలింపలేడు. పాలకుని సద్గుణముల వలనే ప్రజలు సుఖవంతులు యోగ్యత కలిగిన వారు అవుతారు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో గయుడు పరిపాలన గురించి చెప్తున్నారు. సో గయుడు ఎంత గొప్పవాడు అని అంటే ఆయన్ని పవిత్ర జలంతో అభిషేకం కూడా చేశారంట. ఎవరు అంటే ప్రభావశీలమైనటువంటి దక్షతనయులు కూడా, తనయులు అంటే శ్రద్ధ మైత్రి దయ అనేటువంటి సాధ్వీమణులు కూడా గయుడిని అభిషేకించడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి, ఈ ఆయన పరిపాలించినటువంటి ధరణి గోవుతో పోల్చడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే గోవుతో పోల్చారంటే గోవు మనకి
పుష్కలంగా మనకి పాలను ఇస్తుంది. సో ఏ విధంగా అయితే పుష్కలంగా మనకి గోవు ద్వారా పాలు అందుతాయో ఆ విధంగా ఈ ధరణి ద్వారా మనకి గైడు పరిపాలించినటువంటి సమయంలో ధరణి ద్వారా ప్రజలందరికీ కూడా అన్ని వనరులు వచ్చేసాయి. అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ధరణి ద్వారానే పొందుతారు, ఎవరైనా సరే ధరణి ద్వారానే పొందుతారు. కానీ అప్పుడు అలాంటి అనావృష్టి అనేటువంటిది లేదు, చాలా పుష్కలంగా వాళ్ళకి కావాల్సిందంతా కూడా ధరణి ద్వారా పొందగలిగారనమాట. అది ఆయన యొక్క గొప్ప పరిపాలన, సంతృప్తికరంగా పరిపాలించడం అనేటువంటిది జరిగింది. చందాంస్య కామస్య చయస్య కామాన్ ధర్మేణ విప్రాశిషాం షష్టమశం మంశం పరేత్య గయ్యునికి ఎట్టి కోరిక లేనప్పటికీ యజ్ఞాచరణ ఫలముగా సమస్త వాంఛితములు తీరినది. అతనితో పోరాడవలసిన రాజులందరూ ధర్మయుద్ధముగా యుద్ధము ఆచరింపవలసి వచ్చింది. వారందరూ గయ్యుని ధర్మ యుద్ధమునకు మిక్కిలి మొదమంది కానుకలను సమర్పించింది. అదే విధముగా గయ్యుని రాజ్యం నందలి బ్రాహ్మణులు అతని ఉదారముకు దానములతో మిక్కిరి సంతృష్టులయ్యి తత్ఫలితంగా వారందరూ అతని పరలోక లాభమున క్రితం పుణ్యములో ఆరో భాగము వసుదిరి. ఓకే, అంటే గయుడికి ఎంత గొప్పవాడు చూడండి, ఆయన పరలోక ప్రాప్తి కోసం అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప బ్రాహ్మణులు కూడా వాళ్ళు చేసినటువంటి పుణ్యంలో ఆరో భాగాన్ని గయుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగిందంట. అంటే గయుడు ఎంత గొప్పగా ఆ బ్రాహ్మణులను చూసుకోకపోతే బ్రాహ్మణులు అలా ఆశీర్వాదం ఇస్తారు కదా. సో బ్రాహ్మణుల ద్వారా కూడా అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. ఆయన యజ్ఞాలను ఎక్కువగా ఆచరించారు, అంటే గయుడు కంటే గొప్పగా యజ్ఞాలు చేయగలిగిన వాళ్ళు లేరు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు ఇంతకుముందు పండితులు. ఎందుకంటే ఆయన స్వయంగా భగవంతుడి యొక్క అంశావతారం కాబట్టి. సో అలాంటి అంశావతారంగా ఉండి ఆయన యజ్ఞాలను ఆచరించడం వల్ల ఆయనకి ఏం జరిగింది అని అంటే ఆయన కోరుకోకపోయినా కానీ అన్ని రకాల సౌఖ్యాలు సుఖాలు రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇంకొకటి ఆ సుఖాలు సౌఖ్యాల్లో ఇప్పుడు ఆయనకి శత్రువులు కూడా లేకుండా అయిపోయి, ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా వాళ్ళు కూడా గయుడి దగ్గరకు వచ్చి లొంగిపోవడం అనేటువంటిది జరిగేది. సో వాళ్ళు కూడా గయుడిని పూజించడం అనేటువంటిది జరిగేది, గయుడికి కానుకలు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగేది అన్నమాట. సో గయుడు ఇచ్చినటువంటి కానుకలతోటి కూడా మిగిలినటువంటి వ్యక్తులు కూడా మిక్కిని సంతుష్టులైపోయారు. సో ఆ విధంగా అందరూ కూడా గయుడిని నచ్చే విధంగా గయుడు పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది. చదవండి మాత్రం భాష్యం. క్షత్రియునిగా గయుడు ప్రభుత్వ పాలనకై సామంత రాజులతో పోరాడవలసి వచ్చినను వారు అతని మీద అసంతృప్తి కాలేదు. అతడు ధర్మం కొరకు యుద్ధము చేస్తున్నాడని వారు అడిగి ఉండిచే దానికి కారణం. తత్ఫలితంగా వారు తమ ఆధీనతను అంగీకరించి కప్పములు చెల్లించి అదే విధముగా వైద్య కర్మనిష్ఠులకు బ్రాహ్మణులు కూడా గయుని పట్ల మిక్కి సంతుష్టులై అతని పరలోక లాభములకు తమ పుణ్యముల ఆరవ భాగమును ఇచ్చుటకు అంగీకరించింది. ఈ విధముగా మహారాజు గయుని సక్రమమగు పరిపాలన చే బ్రాహ్మణులు క్షత్రియులు సంతుష్టులైరు. అనగా అతడు యుద్ధం చేత క్షత్రియులను దానం చేత బ్రాహ్మణులను సంతృప్తిపరచను, ఇక మంచి మాటల చేతను ప్రేమ పూర్వకమ వ్యవహారం చేతను వైశ్యులు ప్రోత్సాహం అంది. గైడు వనర్చిన నిరంతర యజ్ఞముల వలన కడుపు నిండుగా భోజనములను దానములను పొంది శూద్రులు తృప్తి నొంది. ఈ విధముగా అతడు ప్రజలనందరినీ సంతుష్టులను చేసను. బ్రాహ్మణులను సాధు పురుషులను గౌరవించినప్పుడు వారి పుణ్యంలో కొంత భాగం వారిని గౌరవించిన వారికి లభించగలదు. కనుకనే భగవద్గీత 4.34 నందు తద్భిత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని చెప్పబడింది. మనుజుడు వినయంతో గురుదేవుని ఆశ్రయించి ఆయనను సేవించవలను. సో భక్తుల్ని సేవిస్తే మనకేమొస్తుంది మనకేమొస్తుంది అనుకుంటాం కదండి. సో ఇక్కడ మనకు దానికి ప్రత్యక్షంగా మనకి శ్రీల ప్రభుపాదుల వారు క్లారిటీ ఇచ్చేశారు. గైడు చేసినటువంటి కర్మలను బట్టి చూస్తే కూడా మనకి అర్థమవుతుంది. ఆయన చాలా మంది భక్తుల్ని సేవించాడు కాబట్టి భక్తుల యొక్క పుణ్యఫలం మొత్తం కూడా ఆయనకు వచ్చేస్తుంది. అంటే మనం ఎవరినైతే గౌరవిస్తామో ఆ గౌరవింపబడినటువంటి వ్యక్తి యొక్క పుణ్యం మనకు వచ్చేస్తుంది. సో అది చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు. సో మనం ఎవరిని గౌరవిస్తే వాళ్ళ పుణ్యం మనకు వస్తుంది. సో అందుకనే మనకి కనిపించిన ప్రతి ఒక్కళ్ళని మనం గౌరవించడం అనేటువంటిది భక్తుడి యొక్క నియమం. సో ఈ విధంగా ఆయన
ఆయన ఒకవేళ యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కానీ సామంతరాజులతోటైనా సరే లేకపోతే ఇతర ఏ శత్రురాజులతో అయినా సరే యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆయన శత్రుపక్షంలో ఉన్నటువంటి రాజులు కూడా గైడు యొక్క ధర్మాన్ని ఆయన వాళ్ళు నచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు గైడు సామాన్యంగా యుద్ధం చేయడు, ఒకవేళ యుద్ధం చేశాడు అంటే ధర్మం కోసమే యుద్ధం చేస్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళే లొంగిపోయేటే వాళ్ళు వాళ్ళే బహుమతులు ఇవ్వడం అనేటువంటి కూడా జరిగింది. అంటే ఈ విధంగా చూస్తే క్షత్రియులు తృప్తి పడ్డారు, క్షత్రియులు కూడా గైడుని నచ్చారు, క్షత్రియులు కూడా గైడుకి బహుమతులు ఇవ్వడం అనేటువంటి జరిగింది, బ్రాహ్మణులు కూడా గైడుకి గైడ్ని నచ్చారు, అందుకని బ్రాహ్మణులు కూడా కీర్తించారు, బ్రాహ్మణుల యొక్క పుణ్యాన్ని కూడా ఆయన పొందడం అనేటువంటి జరిగింది గైడు. ఇకపోతే వైశ్యులు శూద్రులు. సో వైశ్యులతోటి కూడా ఆయన చాలా గొప్పగా మాట్లాడేవాడు, ఆయన మాటలతోటి వాళ్ళని ఆకర్షించేవాడు, వాళ్ళకి కావాల్సిన మోటివేషనల్ టాక్స్ అన్ని మాట్లాడేవాడు. వాళ్ళు రజోగుణంలో ఉంటారు, కొంత రజోగుణంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన భౌతికమైనటువంటి ప్రేరణ ఏదైతే ఉంటుందో ఆ ప్రేరణ ఇవ్వడం అనేటువంటి కూడా జరుగుతుంది. సో అలా చేయడం వల్ల వైశ్యులు కూడా గయుణ్ణి నచ్చడం అనేటువంటిది జరిగింది. ఇక శూద్రుల విషయానికి వస్తే ఈయన ఎన్నో రకాల యజ్ఞాలు చేశారు కాబట్టి యజ్ఞాల్లో అర్పించినటువంటి ప్రసాదాలన్నీ కూడా శూద్రులకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి శూద్రులు కూడా తింటున్నారు కాబట్టి వాళ్ళు కూడా సంతృప్తి చెంది గయుణ్ణి లైక్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. గైడు అంటే అన్ని రకాల వర్ణాల వాళ్ళు కూడా గైడ్ని ఇష్టపడడం అనేటువంటిది జరిగింది. యస్యాధ్వరే భగవాన్ అధ్వారాత్మా మఘోని మాధ్యక్యురుసోమపీతే విశుద్ధాచల భక్తి యోగం సమర్పితేధ్యా ఫలమాజహారా రాధారాణి మధ్య చదువుతారా? హరే కృష్ణ రాధారాణి మధ్య చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. గైడు ఉనర్చిన యజ్ఞములలో సోమరసము విరివిరిగా పంచబడేది. ఇంద్రుడు ఆ యజ్ఞములకు అరిదించి అధికముగా సోమరస పానముతో మత్తడుగుచుండెను. దేవదేవుడకు విష్ణువు అంటే యజ్ఞపురుషుడు కూడా అరుదించి విశుద్ధమగు భక్తితో ఒసగబడిన యజ్ఞ ఫలములను స్వయముగా స్వీకరించడి వాడు. భాష్యము పరమ పరిపూర్ణుడకు గయుడు ఇంద్రాది దేవతలందరినీ సంతృప్తి పరచను. యజ్ఞ ఫలమును స్వీకరించుటకు విష్ణు భగవానుడే స్వయంగా యజ్ఞస్థలికి అరుదించడి వాడు. గైడు కోరనప్పటికీ దేవతలు మరియు దేవదేవుడు అతనికి ఆశీస్సులను వరములను వసగిరి. హరే కృష్ణ. సో ఇంత శ్లోకంలో క్షత్రియులని బ్రాహ్మణులని వైశ్యులని శూద్రుల్ని సంతృప్తి పరిచారు అని తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో దేవతలను కూడా సంతృప్తి పరిచారు, చివరికి విష్ణు భగవానుని కూడా సంతృప్తి పరిచేశారు. సో అది గైడు యొక్క గొప్పతనం. సో అందుకని దేవతలు ఆశీర్వాదాలు ఇచ్చారు, విష్ణు భగవానుడు కూడా ఆశీర్వాదం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే ఈయన యజ్ఞంని చేసింది ఏదో భౌతికమైనటువంటి లాభం కోసం లేకపోతే అందరి ఆశీర్వాదాలు పొందడం కోసం కాకపోయినా సరే వాళ్ళందరి ఆశీర్వాదం కూడా ఈయనకి దొరికింది. మనుష్య వీరుతృణమావిరించాత్ ప్రియేత సద్యః సహ విశ్వజీవః. ప్రీతః స్వయం ప్రీతిమఘాద్ధయస్య చదువుతారా? హరే కృష్ణ బ్రహ్మజీ. మనుజుని కర్మలచే భగవంతుడు ప్రసన్నుడైనప్పుడు బ్రహ్మ మొదలగు సమస్త దేవతలు, మానవులు, పక్షులు, తేనెటీగలు, లతలు, వృక్షములు, తృణములు, సమస్తేతర జీవులు అప్రయత్నముగా ప్రసన్నులగుదురు. భగవానుడే ఎల్లరియందు పరమాత్మని రూపమున విరాజమానుడై ఉన్నాడు. అతడు సహజముగానే పూర్ణానంద స్వరూపుడు అయినను ఆ దేవదేవుడు గయుని యజ్ఞస్థలికి తెంచి నేను ప్రసన్నుడవనైతి అని స్వయముగా పలికెను. భాషం చదవండి.
భాష్యం శ్రీ ప్రభుకి జై. దేవదేవుడగు శ్రీకృష్ణుని ప్రసన్నుని చేయట ద్వారా మనుజుడు దేవతలను ఇతర జీవులందరినీ ఎట్టి భేదభావం లేకుండా సంతృప్తి పరుపగలడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. చెట్టు మొదలకు నీరు పోసినచో కొమ్మలు రెమ్మలు పువ్వులు ఆకులు అన్నియును పోషింపబడును కదా. దేవదేవుడు ఆత్మతృప్తుడయ్యును. గయుని స్వభావము చే ఎంత ప్రసన్నుడయ్యనగా అతడు స్వయముగా యజ్ఞస్థలికి అరుదించి నేను ప్రసన్నుడనైతీనని స్వయముగా పలికెను. అట్టి మహారాజు గయునితో ఎవరు సరిపోలగలరు. గైడ్కి చాలా ప్రత్యేకత ఉంది చూడండి. గైడ్ని ఎందుకు సామాన్య ప్రజలందరూ లైక్ చేశారు, దేవతలు కూడా లైక్ చేశారు ఎందుకు అని అంటే, ఎప్పుడైతే ఆయన భగవంతుణ్ణి సంతృప్తి పరిచాడో అప్పుడు ఆటోమేటిక్ గా మిగిలినటువంటి దేవీ దేవతలు అయితే సామాన్య ప్రజలైతే అందరూ సంతృప్తి. అంటే మనం భగవద్భక్తులం అయితే మనం అందరికీ ఇష్టమవుతాం. సో గైడు ఏ విధంగా అయితే అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడో ఆ విధంగా మనం కూడా అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని అంటే మనం ఎవరిని సంతృప్తి పరచాలి? ఎవరో ఒకళ్ళని సంతృప్తి పరచకూడదు, ఎవరో ఒకళ్ళని సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం చేయకూడదు మనం. అంటే వీళ్ళ దృష్టిలో మనం మంచోళ్ళుగా ఉండాలి, వాళ్ళ దృష్టిలో మంచోళ్ళుగా ఉండాలి అని అనుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం సమాజం దృష్టిలో మంచోళ్ళుగా ఉండం. సమాజంలో అన్ని రకాల జనుల దృష్టిలో మంచి వాళ్ళగా ఉండాలి అని అంటే మనం భగవంతుణ్ణి సేవించాలి, భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలగాలి, భగవంతుడికి భక్తులం అవ్వగలగాలి. భగవంతుడు మనకి ప్రసన్నుడై మన దగ్గరికి విచ్చేసి మనకి ఆశీర్వాదం ఇచ్చే అంత స్థాయిని మనం పొందగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల జనులు కూడా మనల్ని గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది, ఇంక్లూడింగ్ దేవతలు. సో దేవతలు మనం ఏదో కృష్ణుడిని పూజిస్తే దేవతకి అసూయ వస్తుంది అని అనుకుంటారు, అలా ఏమి ఉండదు. కృష్ణుడిని పూజించినటువంటి వాడిని దేవతలు కూడా లైక్ చేస్తారు. చూడండి, మనకి ప్రచేతసులకి శివుడు స్వయంగా వచ్చి ఆయన వాళ్ళకి ప్రచేతసులకి ఆయన మంత్రదీక్ష ఎందుకు ఇచ్చారు? వాళ్ళేం శివుడిని ఎత్తుక్కుంటూ వెళ్ళారా? లేదు, ప్రచేతసులు విష్ణు భగవానుని వెతుక్కుంటూ వెళ్ళారు. కాబట్టి దేవతల్లో ఒకడైనటువంటి గొప్పవాడైనటువంటి శివుడు కూడా ఎదురొచ్చి వాళ్ళకి సహాయం చేయడం అనేటువంటిది జరిగింది. సో మనం అనుకుంటాం మేము ఇన్నాళ్ళు శివుడు పూజ చేస్తున్నామండి, ఇన్నాళ్ళు గణేష్ పూజ చేస్తున్నామండి, ఇన్నాళ్ళు ఫలానా దేవీ దేవతకు పూజ చేస్తున్నామండి, మేము అది వదిలేసి మరి ఇప్పుడు ఇది చేస్తే మాకేమవుతుందండి అని అనుకోవచ్చు. కృష్ణుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు సంతోషపడతారు, వీడికి ఇప్పుడు బుద్ధి వచ్చింది అనుకుంటారు. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ గైడు యొక్క చరిత్రను చూస్తే కూడా మనకు అర్థమవుతుంది, గయుడిని ఏ విధంగా ఇతర దేవీ దేవతలు అందరూ ప్రసన్నమయ్యు, మరి దేవీ దేవతలకి ఏమైనా పూజ చేశాడైనా? చేయలేదు, ఈయన యజ్ఞాలు చేశారు. ఎవరి కోసం చేశారు? విష్ణు భగవానుడి కోసం చేశారు. స్వయంగా విష్ణువే ప్రత్యక్షమైపోయే అంత లెవెల్లో ఆయన విష్ణు భగవానుడి కోసం యజ్ఞం చేస్తే దేవతలందరూ సంతృప్తి చెంది దేవతలందరూ వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో అది భగవంతుడికి సంతృప్తి పరిస్థితి వచ్చేటువంటి గొప్పతనం. గయాద్ఘయం త్వాం చిత్రరథః గయాద్ఘయంత్యాం చిత్రరథః సుగతిరవరోధన ఇతి త్రయః స్వస్థ జనిష్ట అష్టుర్విరోచనాయాం
విరజో విరజస్య శతచిత్ ప్రవరం పుత్ర శతం కన్యా చ విశూచ్యాం కిల జాతాం హరే కృష్ణ. మహారాజు మహారాజు గయునికి గయంతి గర్భమున చిత్రరథుడు సుగతి అవరోధనుడను ముగ్గురు పుత్రులు కలిగిరి. చిత్రరథుడు తన భార్యకు ఊరణ వలన సమ్రాట్టు అనడి పుత్రుని బడిసెను. సమ్రాట్టుని భార్య ఉత్కల, ఆమె గర్భమున సమ్రాట్టును మరిచియను పుత్రుడు కలిగెను. అతడు తన భార్యయగు బిందుమతి వలన బిందువను అన్ని బడచెను. అతడు తన భార్యయగు సురగు వలన మధువు అనడి పుత్రును బడిచెను. మధువునకు సుమన వలన వీరపుత్రుడు జన్మించెను. వీరవ్రతుడు తన భార్యయగు భోజ గర్భమున మందుడు ప్రమందుడను ఇరువురు పుత్రులను బడిచెను. మందునకు అతని భార్య సత్య వలన భువనుడను పుత్రుడు జన్మించను. అతడు తన భార్యకు దూషణ వలన స్వస్థయను పుత్రుని బడిసెను. స్వస్థకు అతని భార్యకు విరోచన వలన విరజనుడను ఒక పుత్రుడు జన్మించను. విరజుని భార్య విశూచి, ఆమె వలన విరజుడు నలుగురు పుత్రులను ఒక పుత్రికను బడిసెను. ఆ పుత్రులందరిలోనూ శతజిత్తు సుప్రసిద్ధుడయ్యను. ఓకే, సో గయుడు తర్వాత ఆయన యొక్క వంశంలో ఇంకా ఎవరెవరు ఎంతమంది పుట్టారు అనేటువంటి విషయం చెప్పడం అనేటువంటిది జరిగింది ఇక్కడ. ఓకే, తత్రాయం శ్లోక ప్రాయవ్రతం వంశమిమం విరజశ్చరమోద్భవ విష్ణు సురగణం యత విరాజునికి వచ్చిన ఒక సుప్రసిద్ధ శ్లోకం ఇట్టున్నది. తన దివ్య శక్తి చే విష్ణు భగవానుడు సురగణమును అలంకరించి దీవించు లాగున తన మహద్గుణముల గుణముల చేతను మరియు విస్తారము యశస్సు చేతను విరజుడు ప్రియవ్రతుని వంశరత్నమై విరాజిల్లినాడు. ఉద్యానవనము పుష్ప భరితమగు వృక్షము దాని సుగంధ పుష్పముల కారణమున ప్రఖ్యాతిని బడిను. అదే విధముగా వంశముల ఒక యశోవంతుడెన్నతో అతడు వనమందలి సుగంధ పుష్ప వృక్షముతో పోల్చబడును. అతని కారణమున వంశమంతయు చరిత్ర సుప్రసిద్ధమగును. శ్రీకృష్ణుడు జన్మించిన కారణమున యదువంశము మరియు యాదవులు శాశ్వతముగా యశంసబడేట జరిగిన విరజని ఆవిర్భావమున వలన ప్రియవ్రతుని వంశం శాశ్వతంగా ప్రసిద్ధి గాంచను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, సో చివరిగా చెప్పినటువంటి అంటే ఇప్పుడు గయుడు తర్వాత తరాలలో వచ్చినటువంటి వ్యక్తులలో విరజుడు ఒకడు. సో విరజుడు వల్ల తన వంశం మొత్తం కూడా ప్రతిష్ట పొందడం అనేటువంటిది జరిగింది. అంటే వంశంలో ఏ ఒక్కడు కూడా ఒక గొప్పవాడైతే ఆటోమేటిక్గా వంశం మొత్తానికి కూడా గొప్ప పేరు వస్తుంది అంటానికి ఇవి చెప్తున్నారు అనమాట. సో విరజుడు చాలా గొప్పవాడు, ప్రియవ్రతుని వంశాన్నే శాశ్వతంగా ప్రసిద్ధి చెందేలా చేయగలిగాడు అనమాట. శ్రీమద్ భాగవతం నందు ప్రియవ్రతుని వంశజుల యశో వైభవము అని పంచమ స్కందంలోని 15వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 15 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. రేపటి నుంచి 16వ అధ్యాయం చూద్దాం, జంబూద్వీప వర్ణన. సో ఓకే, తప్పకుండా మిస్ అవ్వకుండా చదవండి, చాలా బాగుంటుంది జంబూద్వీపం. ఒకసారి అందరం కలిసి జంబూద్వీపానికి వెళ్తాం రేపటి నుంచి. ఓకే, హరే కృష్ణ.